హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ రైనీ. ఈరోజు మా రైనీ కాడికి బాత్ ఎలా చేపిస్తామో చూద్దాం రండి. ముందుగా గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. గోరువెచ్చని వాటర్ అంటే లూక్ వామ్ వాటర్, అంటే మరీ ఎక్కువ హాట్ కాకుండా మరీ చల్లగా కాకుండా ఉన్న వాటర్ని తీసుకోవాలి. ఫస్ట్ ఆ వాటర్తో డాగ్ని బాగా క్లీన్ చేయాలి టాప్ టు బాటమ్, సో దట్ డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం పోయేలాగా వాటర్తో క్లీన్ చేసేయాలి. సో అలా డస్ట్ పోయాక ఒక పప్పీ షాంపూ ఏదన్నా తీసుకుని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ డాగ్కి బాగా రుద్దాలి. ఇక్కడ మేము హిమాలయ పప్పీ షాంపూ అనేది యూస్ చేస్తున్నాము. ఆ షాంపూ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో కూడా పేస్ట్ చేస్తాము, చూడండి. అండ్ ఇక్కడ పైన ఇస్తున్న ఇమేజ్లో కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మేము ఇంకా స్క్రబ్ తీసుకోలేదు కాబట్టి నేను హ్యాండ్తోనే చేపిస్తున్నాను. మీ దగ్గర స్క్రబ్ ఉంటే మీరు స్క్రబ్తో జెంటిల్గా స్మూత్గా చేపించవచ్చు పప్పీకి. ఇక్కడ నేను హ్యాండ్తో చేపిస్తున్నా కాబట్టి అలా డీప్గా బాగా లోతుగా రుద్దుతూ చేపిస్తున్నాను. సో అలా మధ్య మధ్యలో వాటర్ పోస్తూ అలా రుద్దుతూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ డాగ్కి హ్యాండ్స్ దగ్గర, లెగ్స్ దగ్గర వాటి పాస్ ఉంటాయి కదా, ఐ మీన్ వాటి వేళ్ళు, అక్కడ బాగా రుద్దాలి. ఎందుకంటే అవి వాటితోనే నడుస్తాయి, ఆడుకుంటాయి కాబట్టి ఇంకా అక్కడ బాగా ఎక్కువ మురుకుంటుంది. సో అక్కడ డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో బాగా రుద్దాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పాస్ దగ్గర బాగా రుద్దితే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా రాకుండా ఉంటాయి. అక్కడ ఉన్న మురికి మొత్తం ఫింగర్స్ దగ్గర ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఈరోజు మా రేణిగాడు మంచి నిద్రమత్తులో ఉన్నాడు కాబట్టి అంత సైలెంట్గా చేపించుకుంటున్నాడు, కానీ లేకపోతే అస్సలు కుదురుండే టైప్ ఇది అస్సలు కాదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ వాష్ అయిపోయింది. సో మేము వాటర్తో షాంపూ ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసేస్తున్నాము. ఎందుకంటే షాంపూ ఏమన్నా కొంచెం ఉండిపోయినా కానీ అవి వాటికి దురదలు వచ్చేసి అలర్జీలా వచ్చేస్తాయి. షాంపూ అనేది ఏం లేకుండా మొత్తం క్లీన్గా వాష్ చేసేయాలి డాగ్ని. ఇక్కడ మా వదిన వాటర్ పోస్తుంటే నేను క్లీన్ చేస్తున్నాను. నా ఒక్కదాని వల్ల వీడిని బాగా చేపించడం అస్సలు అవ్వదని చెప్పి నేను మా వదిన హెల్ప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ వాష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ అనేది వాష్ చేద్దాము. సో ఇక్కడ డాగ్స్కి మూతి దగ్గర, నెక్క దగ్గర అనేది బాగా మురికుంటుంది. ఎవరింట్లో అయినా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి వాటితోనే నేల మీద నాకేస్తూ ఉంటాయి, వాటితోనే తింటాయి. సో వాటితో ఎక్కువ నేల మీద ఆడుతూ ఉంటాయి కాబట్టి అక్కడ బాగా మురికుంటుంది. సో అలా ఇక్కడ నేను మా డ్రైనీ గారిని పట్టుకుంటుంటే మా వదిన బాగా ప్రెషర్ అప్లై చేసి ఆ మూతి దగ్గర అనేది బాగా రుద్దుతుంది, ఎందుకంటే సో దట్ అక్కడ ఉన్న మురికి ఆ బ్లాక్నెస్ అంతా పోతుందని చెప్పి. సో ఇంకా అలా మొత్తం బాగా రుద్దాక ఇంకా అక్కడ ఫుల్గా వాటర్ వేసి సేమ్ ఇందాక చెప్పినట్టే షాంపూ అనేది లేకుండా మొత్తం వాటర్తో క్లీన్ చేసేయాలి. ఇప్పుడు మా రేణి గారికి ఫ్రంట్ సైడ్ బాత్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం బాత్ అంతా అయిపోయింది, షాంపూ ఏం లేకుండా మనం వాష్ చేసాము. గుర్తుపెట్టుకోండి అస్సలు కూల్ వాటర్ యూస్ చేయొద్దు, ఎందుకంటే చిన్న పప్పీస్ కాబట్టి ఈజీగా వణుకు అనేది వచ్చేస్తుంది, వాటికి బాగా వణికిపోతాయి ఎక్కువ మనం కూల్ వాటర్ యూస్ చేస్తే. సో గోరువెచ్చని వాటర్ యూస్ చేయాలి. ఇక్కడ మేము బాత్ అయిపోయింది కాబట్టి బాత్ అయ్యాక ఒక మెత్తని క్లాత్ తీసుకుని పప్పీని బాగా డ్రై చేసేయాలన్నమాట. ఇప్పుడు మన హ్యూమన్స్ బాత్ చేశాక ఎలా అయితే మనల్ని మొత్తం వాటర్ లేకుండా టవల్తో తుడుచుకుంటామో అలా పప్పీని కూడా బాగా వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ చేసుకునేలా టవల్ని తీసుకుని తుడవాలి. ఆ టవల్ ఎలా ఉండాలి అంటే పప్పీకి కొంచెం వెచ్చగా తగలాలి అండ్ వాటర్ని కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకునేలా ఉండాలన్నమాట. అలా వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ లేకుండా బాగా తుడిచేయాలి. ఇక్కడ మా రేణిగారు స్నానం అయ్యాక ఫుల్ యాక్టివ్ అయిపోయాడు, అసలు ఆపలేకపోయాం వాడిని. టవల్తో డ్రై చేసేసాక పప్పీకి హెయిర్ డ్రైయర్ పెట్టేయాలి వెంటనే, సో దట్ డాగ్ హెయిర్ ఉంటుంది కదా, మా డాగ్ అనేది షిట్జు బ్రీడ్ కాబట్టి మా రేణిగారికి ఎక్కువ హెయిర్ ఉంటుంది. సో ఆ డాగ్ హెయిర్ అనేది డ్రై అయిపోద్ది అండ్ డాగ్కి కూడా వెచ్చగా ఉంటుంది డ్రైయర్ పెడితే, అప్పుడే బాత్ చేసి వస్తుంది కాబట్టి. సో మా రేణిగారికి డ్రైయర్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే డ్రైయర్ పెడితే చాలు అలా నోరు తెరిచి ఆడేస్తూ ఎగిరేస్తూ ఉంటాడు, అస్సలు ఆగడన్నమాట. సో ఇక్కడ మేము వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రై చేస్తూ కోమ్ చేస్తున్నాము, సో దట్ చిక్కులు ఏమన్నా ఉన్నా డ్రై చేసినప్పుడు ఈజీగా మనకు వచ్చేస్తాయి. మా వదిన డ్రైయర్ పెడుతుంటే నేను అలా కోమ్ చేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ వీడు అస్సలు ఆగట్లేదని చెప్పి నేను మా వదినకే కోమ్ కూడా ఇచ్చేసాను. మా వదిన ఇంకా కోమ్ చేస్తూ డ్రై చేస్తూ ఉంది. నేను ఇంకా మా రేణిగాడిని అలా పట్టుకుని ఉన్నా, వదిన కోమ్ చేస్తుంది. మా రేణిగాడికి టవల్ అంటే చాలా ఇష్టం అన్నమాట, సో వాడికి అలా టవల్ ఇచ్చేసి ఒక డైవర్షన్ లాగా వాడికి మేము టవల్ ఇచ్చేసాము. టవల్ ఇచ్చేసి ఇంకా మా పని మేము చేసుకుంటున్నాము.
వాడు అలా టవల్తో ఆడుతూ ఉంటే మేము వాడికి అలా కోమ్ ట్రై చేస్తున్నాము, లేకపోతే వాడికి ఏ డైవర్షన్ లేకపోతే మమ్మల్ని అసలు ట్రై చేయనివ్వడు, కోమ్ చేయనివ్వడు. అసలు కోమ్ చేస్తుంటే నెక్క దగ్గర కానీ మౌత్ దగ్గర కానీ కోమ్ చేస్తున్నప్పుడు కదిలిపోతాడు అటు ఇటు. సో అందుకని ఆ టవల్ అలా ఇచ్చేసామనుకోండి, వాడితో దాంతో ఆడుకుంటూ ఉంటాడు, సో దట్ మనం ఈజీగా మన పని చేసేయచ్చు అన్నమాట.